ఇమ్యూనిటీ బూస్టర్ కిట్స్ పంపిణీ చేశారు రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి. కామారెడ్డి రామారెడ్డి మండలంలోని పోసాన్పేట గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ స్వంత నిధులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్న చొరవతో కోవిడ్ 19 కు ఇమ్యూనిటీ బూస్టర్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని మండల ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి అన్నారు. 7 నియోజకవర్గాలలో సుమారు 5 లక్షల కుటుంబాలకు రోగ నిరోధక శక్తి మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల అధ్యకులు గోపాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సాకలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మంచాలను మన కరోనా వైరస్ వలన ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆగమాగం అయిపోతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది. కాబట్టి దానికి ఇప్పటికీ ప్రపంచంలో ఇంకా దానికి వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుక్కోలేదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనకు రోగ నిరోధక శక్తి ఉంటే మన బాడీ కరోనాను తట్టుకుంటుందనే ఉద్దేశంతో మన పెద్దలు, మన ఎంపీ అయిన బీబీ పాటిల్ గారు, మన జైరాబాద్ ఎంపీ గారు తన సొంత నిధులతో ఈరోజు మన ఎమ్మెల్యే గారి సురేందర్ అన్న గారి సహకారంతో ఈరోజు మన జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఇవాళ 5 లక్షల కరోనా తట్టుకునే రోగ నిరోధక శక్తి హోమియో కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఇది 5 లక్షల కుటుంబాలకు ఒక కుటుంబంలో ఒక 5 కుటుంబ సభ్యుడికి వస్తుంది. దీన్ని పొద్దున తినకముందు 15 నిమిషాలు తినకుండా ముందు 5 టాబ్లెట్లు వేసుకొని తర్వాత 15 నిమిషాల దాకా ఎలాంటి పదార్థం తీసుకోవద్దు. సాయంత్రం కూడా అదేవిధంగా తీసుకోవాలి. 5 రోజులు పాటించాలి. 5 రోజులు అయినాక 10 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళా 5 రోజులు పాటించాలి. ఇవి చేతితో ముట్టకుండా ఆ డబ్బాతోనే 5-5 చిన్న గుళికలు ఉంటాయి వేసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా ఈ కష్టకాలంలో మనము సామాజిక దూరం కావచ్చు, మాస్క్ కావచ్చు, శానిటైజర్ని కూడా పాటించాలి. అయితే ఒక ఇది ఇప్పుడు వేసుకున్న ఈ రోగ నిరోధక ట్యాబ్లెట్ మనకు 3 నెలల దాకా మన బాడీ తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు మన ఎంపీ గారు మనకు నేను ఉన్నాను, నన్ను ప్రజలు 2 సార్లు ఎన్నుకున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మనం కూడా లోకల్ ఉన్న వార్డ్ మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ అవకాశాన్ని మనము వినియోగించుకొని అన్ని గ్రామాలలో పార్టీ కులాలకు అతీతంగా అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తక్కువ పడితే కూడా మళ్ళా నేనున్నానని ముందుతోని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ మానవత్వ కోణంలో ప్రతి కుటుంబానికి మనం ఇచ్చే బాధ్యత మన స్థానిక ప్రజాప్రతినిధులది. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కూడా ఇలా భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా మనము ఈ గండాన్ని తట్టుకోవాలంటే ఇప్పుడు ఇది వాడాలి. తర్వాత 3-4 నెలల వరకు ఎట్లయినా ఏ మన వ్యాక్సిన్ కూడా రాబోతుంది. కాబట్టి అప్పటి వరకు అయితే మన ప్రాణాలను కాపుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన బీబీ పాటిల్ గారికి మన రామారెడ్డి మండల శాఖ నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి జన్మకు రుణపడి ఉంటామని కోరుతున్నాం. జై తెలంగాణ, జై హింద్.